मुख्य उद्देश्य रेप आदिवार 17వ తారీఖు ఉదయం 7 గంటలకి నుంచి 3 గంటల వరకు మన భీమవరం నియోజకవర్గంలో ఆనంద ఫంక్షన్ హాల్లో జనవాణి కార్యక్రమం మరి పొగడం పెడుతున్నారు. ఈ యొక్క ఇయాల మీటింగ్లో మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన కొడుకులపూడి గోవిందరావు, టీఎస్ఎస్ సభ్యులు ఏగస్ కనకరా సూరి గారు, అలాగే నా మిత్రుడు చలమల చంద్రశేఖర్ గారు, కరాటం సాయి గారు, అలాగే గుండా రామకృష్ణ గారు, చాలా అతిరథి మహారాజులంతా వచ్చి ఇలా మీటింగ్ పెట్టి సందేశం మీటింగ్ పెట్టి ఒక సందేశాన్ని ఇవ్వాలండి. ఏంటంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి మరి కళ్యాణ్ గారికి ఇష్టమైన 170 స్థానాలలో ఇష్టమైన నియోజకవర్గం ఏంటంటే మా అందరు తెలిసింది భీమవరం నియోజకవర్గం అని మాకు అందరు తెలుసు. ఆయన యొక్క ఇప్పుడు దోస్కో దాస్కో అన్న పార్టీల్లో ఉండగా ఇప్పుడు ఆయన శ్రమను తాకట్టు పెట్టి ప్రజల సమస్యల కోసం వచ్చే ముందే నాయకుడు ఎవరంటే మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారే. అటువంటి వ్యక్తి ఇవాళ మరి ప్రజల సమస్యల గురించి నియోజకవర్గ సమస్యలన్నీ కూడా తెలుసుకుంటానికి వచ్చి అర్జీ తీసుకుంటానికి వస్తున్నారు. ఆయనకు ఒక మేము కంచుకోటలో ఉండి దిగ్విజయంగా చందాలని మేము ఒక భీమవరం నియోజకవర్గ ఎర్ర మహిళలు ఏంటి జన సైనికులు ఏంటి అందరూ కూడా కంకణం కట్టుకుని ఈ రోజు నుంచి మరి పనిచేస్తామని మనసు సభాపూర్వకంగా కోరుకున్నాం. జై భీమ్, జై జనసేన, జై భీమ్, జై జనసేన. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు కుప్పలు దెప్పలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి. మరి అధికారుల దగ్గరికి వెళ్ళి కనీసం సమస్యలను తీర్చమని చెప్పేసి మొరపెట్టుకుంటుంటే మరి అధికార ప్రభుత్వం ప్రజలను బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. మరి ఈ దీనికి సమస్యల పరిష్కారం కోసం మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందులో భాగంగా ఈ నెల 17వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భీమవరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎటువంటి కఠినమైన సమస్యలైనా మరి ఇలా అధికారుల దృష్టికి వెళ్ళి కూడా పరిష్కారం కానీ సమస్యలు అలాగే ప్రభుత్వాల వల్ల శాశ్వతంగా మరి మరుగున పడేటువంటి సమస్యలన్నింటిని కూడా కళ్యాణ్ గారు మరి ప్రజల యొక్క గొంతుని తన గొంతుగా వినిపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలిచ్చే ఈ స్వయంగా ఈ వినతుల్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే స్వీకరించి ఈ సమస్యల పట్ల పోరాటం చేయడం కోసం కృషి చేస్తారు. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. భీమవరం ప్రజలందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 17వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు భీమవరం వస్తున్నారండి. భీమవరం పట్టణంలోనూ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రభుత్వం వల్ల సాల్వ్ అవ్వలేని ప్రాబ్లమ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన అర్జీ రూపంలో అవి తీసుకుని అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలాగా ఆయన సాల్వ్ చేసే విధంగా ఆయన ఆలోచిస్తారు. అలాగే ఎవరెవరికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో భీమవరం పట్టణంలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి హాజరయ్యి ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మీటింగ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన. నమస్కారం. ఈ నెల 17వ తారీఖున జనవాణి కార్యక్రమం భీమవరం పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి చేత జనవాణి కార్యక్రమం జరగబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలను అర్జీ రూపంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకోబడుతున్నారు. భీమవరం ప్రాంతం టౌన్ కానీ చుట్టుపక్కల ప్రాంతం కానీ ప్రజా సమస్యలు ఇబ్బంది పడుతున్న వారు ఈ పోగ్రాంలో పాల్గొని అర్జీ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాం. జై భీమ్, జై జనసేన.